దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి రాత్రికాల ఈ కార్యక్రమానికి కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, మీ అమూల్యమైన అత్యంత శక్తిభరితమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, నియమించే దేవుడు, నిర్ణయించే దేవుడు, నడిపించే దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు, తండ్రి ఆకర్షించే దేవుడు, తండ్రి సంపూర్ణంగా సత్యవంతుడు, తండ్రి మమ్మల్ని రక్షించడానికి సరిపోయిన దేవుడు, తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామం హెచ్చించబడి ఘనత వహించినట్లు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా, మీకు వందనాలు. రాత్రికాల కూడికలో కూడా మాకు తోడుగా ఉండండి ప్రభు. మీ చిత్తం మాలో నెరవేర్చండి తండ్రి. మీరు సంకల్పించిన ఉద్దేశం అంతటినీ కూడా తేటగా గ్రహించగలిగిన ఆత్మీయ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. మాకు ప్రభు మీ చిత్తానికి విరోధంగా పనిచేస్తున్న సమస్త చీకటి శక్తుల బలాన్ని యేసు శక్తి గల నామంలో గద్దించి బంధిస్తున్నాను. నీ బలమైన హస్తం మాకు తోడుగా ఉంచండి తండ్రి. నైనా మీ చిత్తం నెరవేర్చండి ప్రభువ. ప్రధాన పాపిక అనుగ్రహించబడిన కృప అనే ప్రభువ జాన్ బన్నీ నాయ్ గారి సాక్ష్యం ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు వందనాలు. అర్థం చేసుకోగలుగులాగన కృప చూపండి, శ్రద్ధను పుట్టించండి తండ్రి, ఆ శక్తిని దయచేయండి. ఆత్మీయ సత్యాలను తెలుసుకోవటం ఎందు ప్రభువ, వాటిని గురించి వివేచించటం ఎందు తండ్రి, నైనా వాటి చొప్పున నడిపించబడటం ఎందు నీ అపారమైన కృపను మెండుగా దయచేయమని అడుగుతున్నాం. సమస్త అభ్యంతరాలని వ్యర్థపరచండి ప్రభువ. మీ నామాన్ని హెచ్చించుకుని మహిమ పొందండి. ప్రార్థనలో సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన్న మరి మనం నేర్చుకున్న కొన్ని విషయాలు, దేవుడు ఆయన్ని త్రోసేయను, ఎడవాయను, విడువను అని ఆయన్ని ధైర్యపరిచారు. తర్వాత ఆశ్రయపురంలో మరి పెద్దలు ప్రతిహత్య చేసేవానికి హంతకుణ్ణి అప్పగించకూడదు అన్న నియమం ప్రకారం యెహోషువా గ్రంథం 20:5 ఉన్న మాటని ఆయన బాగా పరిశీలన చేశారు. ఆ పరిశీలన చేసినప్పుడు మరి తన ప్రభువుకు విరోధంగా ఆ పాపాన్ని తాను చేయలేదు అని, ఆశ్రయపురంలోనికి ప్రవేశించేందుకు అర్హుణ్ణేనని ఆయన అభిప్రాయపడటం జరిగింది. మరి ఆ తలంపులు ఆయనకి ఆదరణ ఇవ్వటం జరిగింది. తర్వాత క్షమించరాని పాపం అంటే ఎలాగుంటుంది అని హెబ్రీ పత్రికలో ఉన్న 3 వాక్యాలు, ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారంగా Hebrews 10:26 ఉన్న వాక్యాన్ని ఆయన ధ్యానించినప్పుడు ఆయనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. Hebrews 6:6 ఉన్న విషయాలని ధ్యానించినప్పుడు ఆయనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. మరి అలాగే ఏషావును గురించిన, ఏషావు జ్యేష్ఠత్వానికి సంబంధించిన వాక్యాన్ని ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు ఆయనకు అర్థమవటం జరిగింది. అవి మరలా 1-2 సార్లు మనం వినగలిగితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఆ లేఖన భాగాలు మనల్ని అడ్డుకోవచ్చు, మనం ఆ విషయం వై జాగరూకులుగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది కనుక మరలా వినటం మంచిది. తరువాత ఈరోజు భాగాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏషావును గురించి చెప్పినప్పుడు మరి ఏషావు బుద్ధిపూర్వకంగా పాపం చేసి తర్వాత బిగ్గరగా ఏడ్చి శ్రద్ధగా వెతుకుతాడు, కానీ అతడు నిరాకరించబడ్డాడు అనేది మనం చదివాం. అక్రమం చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు అంటాడు. ఒకవేళ అలాగ గనక మరి యేసయ్య దగ్గరకు వస్తే అని చెప్పి మరి నిన్న మనం విన్నాం. ఈరోజు ఆ విధంగా నేను ఆ లేఖన భాగాలను పరిశీలన చేసినప్పుడు నేను వాటికి విరోధంగా పాపం చెయ్యలేదు అన్న నిర్ణయానికి వచ్చాను. నన్ను మునుపు సంతృప్తిపరిచిన లేఖన భాగాలను మళ్ళీ ఒకసారి నేను చదివినప్పుడు నా ఆనందం ఇంకా అధికమయ్యింది.
నా ఆత్మరక్షణ విషయంలో లేఖనాలు విభేదిస్తున్నాయి అన్న తలంపు ఇప్పుడు నాలో నుండి తొలగిపోయింది. గాలి తుఫాన్లు ఆగిపోయిన తరువాత భాగం మాత్రమే ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉంది. ఎందుకనగా ఉరుములు మెరుపులు ఇప్పుడు ఆగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటి రెండు చిరుజల్లులు మాత్రమే నాపై పడుతూ ఉన్నాయి. అయితే ఇంతవరకు నేను అనుభవించిన భయాలు ఆందోళనలు చాలా తీవ్రమైనవి అయినందున అగ్నిజ్వాలల్లో నుండి బ్రతికి బయటపడ్డ వ్యక్తి ఆ తరువాత కూడా ఇంకనూ ఎలాంటి భయాందోళనలతో కొనసాగుతూ ఉంటాడో అలానే నేను నా మునుపటి మానసిక వేదన నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మంటలు మంటలు అన్న ఆర్తనాదాలే నా చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక దినాన్న నేను పొలాల్లో గుండా వెళుతూ ఉన్న సమయంలో నా మనస్సాక్షిపై ఇంకనూ ఎవరో దాడి చేస్తూ ఉన్నట్టుగా, నేను సరైన విధంగా ఆలోచించటం లేదని, ఎవరో ఇంకనూ నా చెవుల్లో గుసగుసలాడుతున్నట్టుగా నాకు అనిపించింది. అయితే ఆ సమయంలో నీ నీతి పరలోకంలో ఉంది అన్న మాటలు హఠాత్తుగా నా ఆత్మపై చిరుజల్లుల్లాగా కురిశాయి. చూసారా, సైతాను మళ్ళా శోధించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, మనస్సాక్షి మీద దాడి చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు సరిగ్గా ఆలోచించట్లా అని చెప్పి గుసగుసలాడుతున్నట్టుగా వినిపిస్తూ ఉన్న సమయంలోనే నీ నీతి పరలోకంలో ఉంది అన్న మాటలు ఎంతో ఆయనకి సంతోషాన్ని ఇచ్చాయి. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడివైపును కూర్చుని ఉన్నట్టుగా నేను నా ఆత్మీయ నేత్రాలతో దృష్టించాను. యేసుక్రీస్తే నా నీతిగా నిరంతరం దేవుని సముఖంలో ఉన్నట్టుగా నేను కనుగొన్నాను. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నాలో తన నీతి లోపించిందని దేవుడు నన్ను చూసి ఎన్నటికీ అనడు. ఎందుకంటే ఆయన నీతి నా పక్షంగా యేసుక్రీస్తు రూపంలో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉంది. అంతేగాక నా మంచి హృదయ స్థితిని నా నీతిని ఎక్కువ చేయలేదని, లేదా నా చెడు హృదయ స్థితి నా నీతిని మరింత తక్కువ చెయ్యజాలదు అని నేను కనుగొన్నాను. ఎందుకనగా నా నీతి అంటే యేసుక్రీస్తు అనే నా నీతి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తే గనుక ఇప్పుడు నా కాళ్ళకు వేయబడిన సంఖ్యలన్నీ త్రెంచివేయబడ్డాయి. నేనిప్పుడు నా వేదనకరమైన సంఖ్యల నుండి పూర్తిగా విడుదల పొందాను. ఒకప్పుడు నన్ను భయాందోళనలకు గురిచేసి నన్ను అమితంగా వేధించిన లేఖన భాగాలు ఇప్పుడు నన్ను బాధించటం మానేశాయి. ఒకప్పుడు నన్ను వేధించిన శోధనలు కూడా ఇప్పుడు ఎగిరిపోయాయి. నేనిప్పుడు దేవుని కృప మరియు ప్రేమలను తలపోసుకుంటూ ఆనందంతో ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళాక నీ నీతి పరలోకంలో ఉంది అన్న మాట కోసం బైబిల్ గ్రంథంలో వెతకటం ప్రారంభించాను. అయితే అలాంటి మాట ఏది నాకు బైబిల్ గ్రంథంలో కనబడలా. కాబట్టి నా హృదయం మళ్ళీ కృంగిపోవటం మొదలైంది. అయితే దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను అన్న 1 కొరింథీ 1:31 ఉన్న మాట ఆ సమయంలో నా జ్ఞాపకానికి వచ్చింది. ఈ లేఖన భాగాన్ని బట్టి నా నీతి పరలోకంలో ఉంది అన్న మాట వాస్తవమని నేను కనుగొన్నాను. ఎందుకనగా మనకు భిన్నమైన వాడును పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన యేసుక్రీస్తును నరుడు మన నీతిగాను పరిశుద్ధతగాను దేవుని సముఖంలో ఉన్నట్టుగా ఈ లేఖన భాగం ద్వారా నేను కనుగొన్నాను. ఆ తరువాత క్రీస్తు యేసు ద్వారా దేవుని మధురమైన సమాధానాన్ని అనుభవిస్తూ నేను ఆనందించసాగాను. ఇప్పుడు నా కళ్ళకు క్రీస్తు తప్ప మరెవరూ కానీ మరేది కానీ కనిపించటం లేదు. ఇప్పుడు నేను నిరంతరం ఓ క్రీస్తు అని ఆనందంతో ఆయన నామస్మరణ చేస్తూ జీవించసాగాను. ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం అనే అంశాలతో విడివిడిగా నేనిప్పుడు ఆయనను దృష్టించటం మానేసి పరిపూర్ణమైన క్రీస్తుగా ఆయనను దృష్టించటం ప్రారంభించాను.
ఎందుకనగా పరిపూర్ణుడైన ఆయనలో వీటికి సంబంధించిన సుగుణాలన్నీ ఈమిడున్నాయి. ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉండటాన్ని చూసిన నేను ఆయన మహిమను చూసి ఆనందించాను. ఎందుకనగా ఇప్పుడు నన్ను నేను ఆయనలో చూచుకోవటం ప్రారంభించాను. దేవుడు నా కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలన్నీ ఇంకనూ నేను పొందవలసినవిగా ఉన్నప్పటికీ అవి ఒక పెట్టెలో భద్రం చేయబడి ఉన్న బంగారు నాణేల్లాగా దేవుని వద్ద భద్రంగా ఉన్నట్టు నేను సంతోషించాను. నా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసునందు నా స్వగృహమైన పరలోకంలో నా బంగారం భద్రంగా దాచబడింది. ఇప్పుడు క్రీస్తు నా సమస్తము అయ్యున్నారు. ఆయన నా నీతి, ఆయన నా పరిశుద్ధత, ఆయన నా విమోచన. అంతేగాక నేను దేవునితో ఐక్యపరచబడే అద్భుతమైన మర్మములోనికి కూడా ప్రభువును నడిపించారు. ఎలాగనగా దేవునితో ఐక్యపరచబడిన నా ప్రభు మాంసంలో మాంసమును ఎముకలలో ఎముకను అయిన నేను ఆయన ద్వారా దేవునితో ఐక్యపరచబడ్డాను. ఇప్పుడు ఎఫెసి 5:30 వచనం నాకు ఒక మధురమైన వచనంగా మారింది. నా నీతి ఆయనలో ఉన్నట్టుగా ఈ వచనం ద్వారా మరింత స్పష్టంగా నిర్ధారించబడి నా విశ్వాసాన్ని పెంపొందింపచేసింది. ఎందుకనగా నేను నా ప్రభువు ఒక్కటైనప్పుడు ఆయన నీతియే నా నీతి, ఆయన గొప్ప లక్షణాలన్నీ నా గొప్ప లక్షణాలే, ఆయన విజయం కూడా నా విజయమే. ఇప్పుడు నన్ను నేను ఒకే సమయంలో పరలోకంలోను భూమి మీదను నేను చూడగలుగుతున్నాను. నా శరీరంలోను నా వ్యక్తిత్వంలోను నేను భూమి మీద ఉన్నప్పటికీ నా శిరస్సు, నా నీతి, నా జీవం అయిన క్రీస్తు ద్వారా నేను పరలోకంలో కూడా నివసిస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు యేసును ప్రజల పక్షంగా ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు దృష్టిస్తున్నట్టుగా నేను గ్రహించాను. అంతేకాదు క్రీస్తుచే ఎన్నుకొనబడిన క్రీస్తు శరీరమైన సంఘాన్ని కూడా క్రీస్తులోనే ఆయన దృష్టిస్తున్నాడని నేను గ్రహించాను. మరలా చదువుతాను, దేవుని బిడ్డలారా ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవునితో ఐక్యపరచబడే ఒక అద్భుతమైన మర్మంలోనికి ప్రభువు నడిపించారంట అయ్యగారు. దేవునితో ఐక్యపరచబడిన నా ప్రభువు మాంసంలో మాంసాన్ని నేను, ఎముకల్లో ఎముకను అయిన నేను దేవునితో ఐక్యపరచబడ్డాను. ఇప్పుడు ఎఫెసి 5:3 ఉన్న వచనం నాకు మధురమైన వచనంగా మారింది. నా నీతి ఆయనలో ఉన్నట్టుగా ఈ వచనం ద్వారా మరింత స్పష్టంగా నిర్ధారించబడి నా విశ్వాసాన్ని పెంపొందింపచేసింది. ఎందుకంటే నేను నా ప్రభువు ఒక్కటైనప్పుడు ఆయన నీతియే నా నీతి, ఆయన గొప్ప లక్షణాలన్నీ నా గొప్ప లక్షణాలే, ఆయన విజయం కూడా నా విజయమే. ఇప్పుడు నన్ను నేను ఒకే సమయంలో పరలోకంలోను భూమి మీదను చూడగలుగుతున్నాను. నా శరీరంలోను నా వ్యక్తిత్వంలోను నేను భూమి మీద ఉన్నప్పటికీ నా శిరస్సు, నా నీతి, నా జీవం అయిన యేసుక్రీస్తు ద్వారా నేను పరలోకంలో కూడా నివసిస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు యేసును ప్రజల పక్షంగా ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు దృష్టిస్తున్నట్టుగా నేను గ్రహించాను. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ప్రజల పక్షంగా ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు క్రీస్తు చేత ఎన్నుకొనబడిన క్రీస్తు శరీరమైన సంఘాన్ని కూడా క్రీస్తులోనే ఆయన చూస్తున్నాడని నేను గ్రహించాను. యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడిన క్రీస్తు శరీరమైన మనల్ని కూడా క్రీస్తులోనే తండ్రి అయిన దేవుడు చూస్తున్నారంట. యేసుక్రీస్తులోనే ఆయన సంఘాన్ని చూస్తున్నారు. ఆయన ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు, ఆయన ద్వారా మనము మరణించినట్టు, ఆయన ద్వారా మనము మరణం నుండి తిరిగి లేచినట్టు, ఆయన ద్వారా మనము పాపము పైన, సైతాను పైన, మరణము పైన, నరకము పైన విజయము పొందినట్టు నేను కనుగొన్నాను. ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటు మనము మరణించాం.
ఆయన పునరుద్ధానాన్ని గురించి ఇలా వ్రాయబడింది, మృతులైన నీవారు బ్రతుకుదురు, నావారి శవములు సజీవమగును. యెషయా 26:19. అంతేగాక హోషేయా 6:2 ఇంకో మాట ఉంది, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరుచును. ప్రభువైన యేసు పరలోక మహిమలో దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చొని ఉండుట ద్వారా ఇప్పుడు ఈ లేఖనం నెరవేర్చబడింది. ఎఫెసీలకు వ్రాయబడిన పత్రికలో క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాయబడి ఉన్నది. మరి ఎంతమందికి అర్థమవుతా ఉందో, చాలా అద్భుతమైన విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భక్తుడైన జాన్ బన్యన్ గారి గ్రహింపు మనం అర్థం చేసుకోగలిగితే, మరి మనం యేసుక్రీస్తులో ఉన్నాం అనేది మనం 100కి 1000% కూడా నమ్మొచ్చు. తండ్రి అయిన దేవుడు మనల్ని చూసేటప్పుడు యేసుక్రీస్తులో మనల్ని చూస్తూ ఉంటారంట. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చారో అలాగే మనం దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా కూడా చూస్తారంట. యేసుక్రీస్తు ద్వారా మనం కూడా మరణించినట్టు చూస్తారంట. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం మరణం నుంచి తిరిగి లేచిన వాళ్ళంగా చూస్తారు. మరి యేసుక్రీస్తు ద్వారా మనము పాపం పైన, సైతాను పైన, మరణం పైన, నరకం పైన విజయం పొందినట్టుగా కూడా మరి జాన్ బన్యన్ అయ్యగారు చెప్తా ఉన్నారు. ఆయనకి అలా అర్థమైంది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, యేసయ్యతో పాటు మనం లేపబడ్డం, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టబోతున్నారు అనేది రాయవాళ్ళ కూర్చుండబెట్టెను అని వ్రాయబడి ఉంది ఎఫెసీ 2:7. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహిమ ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తన 151:2 అని పలుకునట్లుగా పై లేఖన భాగాలు మాత్రమే కాక అలాంటి లేఖన భాగాలు మరెన్నో ఆ రోజుల్లో నా కళ్ళు మిరుమిట్లు గొనేలాగా నాకు కనిపించాయి. సరే, ఈ కంటిన్యూ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇది శోధనలు, కారణాలు మరియు లాభాలు. శోధన, ఆ శోధనల అంత విపరీతంగా ఆయన శోధించబట్టడానికి కారణం ఏమిటి, మరి ఈ శోధన వల్ల ఆయన పొందిన లాభం ఏమిటి, ఇది చాలా ఆశీర్వాదకరంగా ఇంకా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఆ విధంగా నా పాపపు తలంపులను బట్టి నాలో చెలరేగిన అపరాధ భావన ద్వారా నా హృదయం అనుభవించిన భయాందోళనను, ఆ తరువాత ప్రభు కృపా సమృద్ధిని బట్టి నేను అనుభవించిన విమోచన ఆనందాన్ని నేను ఇంతవరకు మీకు వివరించాను. అయ్యగారులు ఎదురైన సందేహాలు, పాపపు తలంపులు అంటే వాక్యానికి భిన్నంగా ఆయన ఈడ్చుకుపోబడి తరమబడిన తలంపులు, వీటి వల్ల అపరాధ భావన ఆయన హృదయం అనుభవించింది, భయాందోళన అనుభవించింది. ఆ తరువాత ప్రభు కృపా సమృద్ధిని బట్టి విమోచన ఆనందాన్ని కూడా ఆయన అనుభవించారు. ఇంతవరకు ఆ విషయాలన్నీ మనం విన్నాం. తర్వాత నా విడుదల తరువాత నా ఆత్మ పొందిన ఆదరణ గురించి కూడా నేను మీకు వివరించాను. నా జీవితంలో నాకు ఎదురైన మరికొన్ని ఆత్మీయ అనుభవాల్లోనికి నేను వెళ్ళక మునుపు నేను శోధించబడుటకు గల కారణాలు మరియు శోధనల వల్ల నా ఆత్మకు చేకూరిన లాభాలను గురించి ఇప్పుడు నేను తెలపాలని ఆశిస్తున్నాను. నేను శోధించబడుట గల కారణాల విషయానికి వస్తే అవి ప్రాథమికంగా 2 కారణాలుగా నేను విశ్వసిస్తున్నాను. నేను శోధింపబడుటకు గల కారణాల విషయానికి వస్తే అవి ప్రాథమికంగా 2 కారణాలుగా నేను నమ్ముతున్నాను. నేను శోధించబడుటకు గల మొదటి కారణం నాలోని ప్రార్థన లేమి. శోధనకు ముందు కానీ, శోధనల మధ్యలో కానీ, శోధింపబడ్డ తర్వాత కానీ
ఒక శోధన నుండి విడుదల పొందిన తరువాత రాబో శోధన నుండి కాపాడటానికి కానీ నేను దేవుణ్ణి ప్రార్థన చెయ్యలేదు. ఇప్పుడు నేను శోధనలో మరియు పరీక్షలన్నిటి నుండి విడుదల పొంది సంతోషిస్తున్నానంటే కారణం కేవలం ప్రార్థనే. విస్తారమైన శోధనల మధ్యలో కొట్టుమిట్టాడుతూ నీటి నుండి బయటపడ్డ చేపపిల్లలాగా విలవిల్లాడుతూ ఉన్న సమయంలో సహాయం కోసం ప్రభువును ప్రార్థించినందువల్లే నేను గొప్ప విడుదలను పొందగలిగాను. ఇప్పుడు నేను నా గత శోధనలన్నింటినీ నుండి విడుదల పొంది అమితంగా ఆనందిస్తున్నప్పటికీ నాకు ఎదురు కానున్న శోధనల నిమిత్తం నేను ఇప్పుడు ఎడతెగక ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆయన శోధించబడటానికి మొదటి కారణం చెప్తున్నారు, ప్రార్థన లేమి అనేది. శోధనకు ముందు కానీ మధ్యలో కానీ శోధింపబడ్డ తర్వాత కానీ ఒక శోధన తర్వాత మరలా రాబోయే రెండో శోధనకు నుండి కానీ కాపాడబడేందుకు ఆయన ప్రార్థన చేయలేదంట. ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటకు వచ్చి సంతోషిస్తున్నానంటే కారణం కేవలం ప్రార్థనే. ఆయనకి శోధనలు విస్తారం అయిపోయినప్పుడు కొట్టుమిట్టాడుతూ ఒక చేపపిల్లలాగా, నీటిలో నుంచి బయటపడ్డ చేపపిల్లలాగా మరి వెలవెల్లాడుతూ ఉన్న సమయంలో సహాయం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన విడుదల పొందారు. ఇప్పుడు ఆయన ఏం పాఠం నేర్చుకున్నారు అనంటే, ఎంత దేవుళ్ళో ఆనందిస్తూ ఉన్నా ఇంకా ఎదురు కాబోతున్న శోధనల నిమిత్తం ఇప్పుడు ఎడతెగక ప్రార్థిస్తున్నాను అనే ఒక సాక్ష్యం ఆయనలోంచి మనం వింటున్నాం. దేవుని కృపాహస్తాల్లో ప్రస్తుతం నేను సురక్షితంగా ఉన్నప్పటికీ రానయ్యున్న శోధనల నుండి కాపాడమని పరిశుద్ధుడగు దావీదు చేసిన ఈ ప్రార్థన నన్ను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలాగా చేస్తుంది. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. కీర్తనలో 19:13. సుదీర్ఘ శోధనల తరువాత ఈ వాక్యమే నన్ను రాబో శోధనల కోసం ప్రార్థించేందుకు పురికొల్పింది. ప్రార్థించే బాధ్యతను నెరవేర్చనందుకు గాను నా బుద్ధిహీనతను గద్దిస్తూ నాకు బుద్ధి చెప్పిన మరొక వాక్యం కూడా ఉంది, హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము నొద్దకు చేరుదము. అది మనం పడిపోకుండా, లేకపోతే ఇలాంటి పోరాటాల్లో చిక్కుబడిపోకుండా మనం ఏం చేయాలి అంటే కనికరించబడాలి, కృప పొందాలి, సమయోచితమైన సహాయం కావాలి. అంటే మనం కృపాసనం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ భక్తుడు అంటున్నారు, దీనినే నేను మొదట్లో చెయ్యలేదు, ఫలితంగా పదే పదే పాపంలో పడుతూ నిరంతర క్షోభకు గురైపోయేవాడిని. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చెయ్యండి అన్న మాటను నేను నెరవేర్చనందువల్లనే పదే పదే శోధనలో పడుతూ వచ్చాను. అయితే ఆ సమయంలో నేను అనుభవించిన శ్రమ వేదనలు నాకు మంచి పాఠాన్ని నేర్పించాయి. కాబట్టి ఇప్పుడు నేను ఉదయాన లేస్తూనే నా మోకాళ్ళపైకి వెళ్ళి నాకు ఎదురు కానున్న శోధనలపై నేను విజయం పొందినట్లుగా నాకు సహాయం అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థించకుండా నా దిన కార్యక్రమాల్లోనికి వెళ్ళటానికి నేను ధైర్యం చెయ్యను. ఆయన నేర్చుకున్న పాఠం ఏమిటి అనంటే, ఆ శ్రమ వేదనలో ఆయనకు ఒక మంచి పాఠాన్ని నేర్పే. అందుకని ఉదయాన్ లేస్తూనే మోకాళ్ళపైకి వెళ్ళటం, ఎదురు కాబోతున్న శోధనలపై విజయం పొందేందుకు సహాయం అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థన చేయకుండా నా దిన కార్యక్రమాల్లోనికి వెళ్ళటానికి నేను ధైర్యం చెయ్యను. చాలాసార్లు మనమో ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే లేచి ఏం ప్రార్థన చేస్తామంటే, ఈరోజంతా మాకు తోడుగా ఉండయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మేము పట్టుకున్న ప్రతిదీ బంగారం అవ్వాలనైనా, మరి ఈరోజు బాగా మేము సంపాదించుకోవాలనైనా అని చెప్పి ఇలాగా లోక సంబంధమైన కాపుదల కొరకు మాత్రమే దేవుణ్ణి అడుగుతాం. అయితే ఇక్కడ ఈ అయ్యగారు చేస్తున్న పని ఏమిటి అని అంటే,
ఈరోజు ఏ శోధనలు ఎదురుగా పోతా ఉన్నాయో వాటి మీద నేను విజయం పొందాలయ్యా, నాకు సహాయం చేయి అని ఆయన ప్రార్థన చేయకుండా ఆ రోజు కార్యక్రమాల్లోనికి వెళ్ళటానికి ధైర్యం చేయరంట. ఈయన అనుభవాలను చదువుతున్న ప్రియ పాఠక, ప్రార్థన విషయమై నేను చూపిన నిర్లక్ష్యం కారణంగా రోజులు, నెలలు మరియు సంవత్సరాల తరబడి నేను అనుభవించిన బాధలను, వేదనలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి ద్వారా నీవు పాఠాన్ని నేర్చుకోమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేను శోధించబడటానికి గల రెండవ కారణం, ఒకటేమో ప్రార్థన చేయలేదు, రెండవ కారణం ఏంటంటే శోధించబడటానికి గల రెండవ కారణం ఈ అయ్యగారే దేవుణ్ణి శోధించేవాళ్ళంట. నిండు గర్భవతి అయిన నా భార్య ప్రసవ దినాలు సమీపించినప్పుడు ప్రసవించే స్త్రీలు సాధారణంగా అనుభవించే ప్రసవ వేదననే నా భార్య కూడా అనుభవిస్తూ ఒక రాత్రి విపరీతంగా కేకలు వేయసాగింది. అప్పుడు నేను దేవుణ్ణి శోధిస్తూ ఇలా ప్రార్థన చేశాను, ప్రభువా, ఇప్పుడు నా భార్య అనుభవిస్తున్న వేదనను ఆమె నుండి తీసేసి ఈ రాత్రి ఆమె ఎలాంటి బాధను అనుభవించకుండా చేస్తే నీవు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అని అప్పుడు నేను నమ్ముతాను అని ప్రార్థన చేశారంట. ఇలా ఆయన ప్రార్థించిన మరుక్షణమే ఆయన భార్య అంతవరకు అనుభవించిన వేదన నుంచి విడుదల పొంది గాఢ నిద్రలోకి జారుకుంది. ఉదయం వరకు ఆమె అలాగే గాఢంగా నిద్రపోయింది. ఈ సంఘటన నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది. ఉదయాన్నే నేను నిద్ర లేచినప్పుడు గత రాత్రి జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుని తాను హృదయ రహస్యాలను ఎరిగిన వానిగా దేవుడు తను తాను రుజువు చేసుకున్నందుకు మరొక్కసారి ఆశ్చర్యపడ్డాను. ఆ తర్వాత అనేక వారాలు ఈ విషయమై నన్ను తీవ్రమైన ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత నేను ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోని అన్న దుష్ట తలంపు నా దుష్ట హృదయంలో నుండే వెలువడింది. నేను దీని విషయమై తీవ్రమైన అపరాధ భావనకు గురై నీ రహస్య హృదయ తలంపులు దేవునికి తెలుసు అని నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉండగా అనేక దినాలు నిరంతర క్షోభను నేను అనుభవించాను. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన సంఘటన ఈ సమయంలో నా జ్ఞాపకానికి వస్తుంది. గిద్యోను దేవుని మాటలను నమ్మటానికి బదులు ఆయనను గొర్రెబొచ్చుతో శోధించినందువల్ల ఆ తరువాత అసంఖ్యాకమైన శత్రు సైన్యాలకు ఎదురుగా యుద్ధం చేసేందుకు దేవుడు గిద్యోనును శోధించాడు. అయ్యి బాబోయ్, మనకి ఎట్లా అర్థమవుతుందో చూసారా దేవుని వాక్యం. గిద్యోన్కి దేవుడు చెప్పాడు, పరాక్రమం గల సూర్యుడా, నేను మీకు తోడయి ఉన్నాను. అంటే నువ్వు మాకు తోడయి ఉంటే ఎంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆయన నమ్మలేక, ఒకవేళ నీ మాటే నిజమైతే, మాట ఇచ్చింది మీరే అయితే అని చెప్పి ఆయన దేవుడికి రెండు సూచన దేవుణ్ణి రెండు సూచనల కోసం అడిగాడు. గొర్రెబొచ్చుతో శోధించాడు. దేవుని మాటలను మనం నమ్మాలంట, దేవుణ్ణి శోధించకూడదంట. కానీ ఆయన అలా చేసినందువల్ల దేవుడు గిద్యోన్ని తీసుకెళ్ళి అసంఖ్యాకమైన శత్రు సైన్యాలకు ఎదురుగా నిలబెట్టాడంట యుద్ధం చేయమని. ఆ విధంగా దేవుడు కూడా శోధనలకు పరీక్షలకు నన్ను అప్పగించాడు. ఆయన అలా చేయడం న్యాయమే, ఎందుకంటే సమస్తాన్ని దృష్టించగల దేవుణ్ణి నువ్వు ఎలా చేస్తే అని శోధించటానికి బదులు నేను ఆయనను విశ్వసించుంటే బాగుండేది. అలా నువ్వు ఎలా చేస్తే నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని నమ్ముతాను అని ఆయన శోధించటం జరిగింది. అయితే అయ్యగారు శోధించబడటానికి రెండు కారణాలు చెప్పారు. ఒకటేంటంటే ఆయన ప్రార్థన లేమి, రెండవది దేవుణ్ణే శోధించే పని ఆయన చేశారంట. దేవుణ్ణి నమ్మాల్సింది పోయి దేవుణ్ణి శోధించే పని ఆయన చేశారు. తర్వాత శోధన వల్ల లాభాలు, శోధనల వల్ల నేను పొందిన లాభాలను గురించి కూడా మీకు తెలపాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా శోధనల వల్ల దేవుని యొక్క మహిమ, ఆయన ప్రియ కుమారుని యొక్క ఆశీర్వాదము మరియు మహిమల గురించిన అద్భుతమైన అనుభూతిని నా ఆత్మ అనుభవించి నిరంతరం అందులో ఆనందించగలుగుతూ ఉంది. శోధనల వల్ల నేను పొందిన లాభాలను కూడా మీకు తెలపాలని ఆశిస్తున్నాను.
మొట్టమొదటిగా శోధనల వల్ల దేవుని యొక్కయు ఆయన ప్రియ కుమారుని యొక్కయు ఆశీర్వాదము మరియు మహిమలను గురించిన అద్భుతమైన అనుభూతిని నా ఆత్మ అనుభవించి నిరంతరం అందులో ఆనందించగలుగుతూ ఉంది. నాకు ఎదురైన శోధనల వల్ల మొదట అపనమ్మకం, దైవదోషణ, హృదయ కాఠిన్యం, యేసుక్రీస్తు ఉనికి మరియు వాక్య సత్యాలను గురించిన ప్రశ్నలు నాలో పుట్టి నన్ను తీవ్రమైన గలిబిలికి గురి చేశాయి. ఆ సమయంలో నేను నాస్తికత్వం చేత గొప్పగా దాడి చేయబడి తీవ్రంగా వేధించబడ్డాను. అయితే ఇప్పుడు నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు మరియు క్రీస్తు ఎల్లప్పుడూ నా కళ్ళకు కనిపిస్తున్నారు. దేవుని పరిశుద్ధత, మహిమ ఎల్లప్పుడూ నా కళ్ళ ఎదుట కనబడుతుంది. క్రీస్తు దయా కనికరాలు నా హృదయాన్ని స్పందింప చేస్తూ నిరంతరం నా ఎముకలను, మూలుగులను విరగ్గొడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయనను మనుష్యుల చే తృణీకరించబడిన క్రీస్తుగా కాక మహిమ పరచబడిన క్రీస్తుగా నేను దృష్టించగలుగుతున్నాను. నిరంతర శోధనలు మరియు పరీక్షల వల్ల లేఖనాల్లోని మాధుర్యాన్ని కూడా నేను రుచి చూశాను. వాటిలోని సత్యాలు మరియు వాస్తవాలు పరలోక రాజ్యానికి తాళపు చెవులుగా నేను కనుగొన్నాను. అందులోని ప్రతికూల వచనాలు, అందులోని అనుకూల వచనాలు ప్రాణాన్ని తెప్పరెల్ల చేస్తూ ఉండగా, ప్రతికూల వచనాలు హృదయంలోనికి ఖడ్గంలా దూసుకుపోయి హృదయాన్ని చీల్చేస్తాయి. లేఖనాలు నిరర్ధకం కానేరవు అన్న మాట నా హృదయాన్ని ఎంతగా చీల్చేసిందని. అలాగే యోహాను 20:23లో మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి అన్న మరో మాట కూడా. ఇప్పుడు నేను అపోస్తలులను ఆశ్రయపురానికి పెద్దలుగా కనుగొన్నాను. ఎవరైతే అందులోనికి అనుమతించబడతారో వారు వారు జీవాన్ని పొందుతారు. ఎవరైతే అందులోనికి అనుమతించబడరో వారు ప్రతిహత్య చేయువాని చేత సంహరించబడతారు. అయ్యో, లేఖనాల్లోని కొన్ని మాటలు నా మనస్సును ఎంతగా బాధించి భయపెట్టాయని, నా పరిస్థితిని గద్దిస్తూ నాకు ఎదురుగా నిలిచిన ప్రతి వ్యతిరేక వచనం 40,000 మందితో కూడిన సైన్య సమూహంలాగా నన్ను తీవ్రంగా భయపెట్టింది. అయ్యో, లేఖనాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఆనందించే వారికి శ్రమ. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. లేఖనాలు కొన్నిసార్లు అనుకూలంగా త్రిప్పేసుకునే విధానం ఉంట చూసారా? అలాగా అనుకూలంగా మలుచుకొని ఆనందించే వారికి శ్రమ. శోధనల వల్ల వాగ్దానాల స్వభావంలోనికి మునుపెన్నడూ చూడనంత లోతుగా నేను చూడటం నేర్చుకున్నాను. నిరంతర శోధనల వల్ల ఇప్పుడు నేను నిరంతరం దేవుని బలమైన హస్తం క్రింద భయంతోనూ వణుకుతోనూ జీవిస్తున్నాను. శోధనలు నాకు కనిపెట్టే కళ్ళను, జాగ్రత్త కలిగిన హృదయాన్ని ఇచ్చాయి. దేవుని వాగ్దానాలను మనస్సు నుండి తొలగించే నా పాత అలవాటును శోధనలు మాన్పించేశాయి. దేవుని వాగ్దానాలను మనస్సులో నుండి తొలగించే నా పాత అలవాటును శోధనలు మాన్పించి వేశాయి. ఇప్పుడు నేను మునుపటిలా కాక వాగ్దానాల నుండి వచ్చే ఆదరణను, మాధుర్యాన్ని అనుభవించటం నేర్చుకున్నాను. అంతేగాక నీటిలో మునిగి కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి తనకు కనిపించిన ప్రతి చిన్న వస్తువును పట్టుకోవటానికి ఎలా ప్రయత్నిస్తాడో, అలానే శ్రమలు, బాధలు, శోధనలు, పరీక్షలు నలువైపులా నన్ను ముంచెత్తుతున్నప్పుడు నాకు కనిపించిన ప్రతి లేఖన భాగాన్ని గట్టిగా పట్టుకోవటాన్ని నేను నేర్చుకున్నాను. మునుపైతే ఒక వాగ్దానం యొక్క ఆదరణను అనుభవించే అంతవరకు దాన్ని నేను విశ్వసించేవాడిని కాను. కానీ ఇప్పుడైతే అలా కాదు. నన్ను వెంబడిస్తున్న ప్రతి హత్య జరిగించేవానికి భయపడి నాకు ఎదురైన ప్రతి వాగ్దానాన్ని విశ్వసించటం నేను నేర్చుకున్నాను. ఆ విధంగా నాకు ఎదురయ్యే ప్రతి లేఖన భాగాన్ని గట్టిగా పట్టుకోవటం నేను నేర్చుకున్నాను. వాటిని స్వతంత్రించుకునే అర్హత నాకు లేదన్న భయం ఒకవైపు నాలో ఉన్నప్పటికీ,
నాకు ఎదురైన ప్రతి లేఖన భాగాన్ని ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా దేవుడు నా కొరకు ప్రత్యేకంగా పంపిన దైవవాక్కుగా స్వీకరించటం నేను నేర్చుకున్నాను. యోహాన్ సువార్త 6వ అధ్యాయంలోని నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను అన్న మాటను ప్రభువే నాతో స్వయంగా పలికినంత వాస్తవంగా స్వీకరించాను. నా హృదయం గ్రహించగలిగిన దానికన్నా ఎక్కువగా మాట్లాడే నోరు దేవునికి ఉందని. హల్లెలూయా. నా హృదయం గ్రహించగలిగిన దానికన్నా ఎక్కువగా మాట్లాడే నోరు దేవునికి ఉందని నేను ఇప్పుడు ఆలోచించటం ప్రారంభించాను. ఆయన అనాలోచితంగా ఏ మాట మాట్లాడరని, లోతైన జ్ఞానము, సత్యము మరియు విశ్వాస్యతలతోనే ఆయన ప్రతి మాట మాట్లాడతారని నేను తెలుసుకున్నాను. గట్టి నేలను మాత్రమే ఆశించి పరిగెత్తే గుర్రాలు కొన్నిసార్లు అనుకోని విధంగా ఉన్నట్టుండి జగటగల ఊబిలో చిక్కుకున్నట్టుగా, విశ్వాస పరుగులో దృఢమైన నేల మీద వేగంగా పరిగెత్తాలని ఆశించే నేను కూడా అనుకోని విధంగా అనేకసార్లు అవిశ్వాసపు ఊబిలో చిక్కుకున్నాను. అయితే అటువంటి సమయాల్లో కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయన సహాయాన్ని మాత్రమే ఆశిస్తూ ఎదురు చూడటాన్ని నేను నేర్చుకున్నాను. ఈ రోజుల్లో నేను అనుభవిస్తున్న ప్రతి విధమైన పరిస్థితిలోను, తీవ్రమైన వేదనల మధ్యను నేను పూర్తిగా దేవుని వాగ్దానాల వైపు మొగ్గు చూపటం ప్రారంభించాను. భయాందోళనలో ఒకవైపు నన్ను వేధిస్తున్నప్పటికీ దేవుని వాగ్దానాలను నమ్మటం, వాటి నెరవేర్పును పూర్తిగా దేవునికే వదిలిపెట్టటం నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రతి విధమైన పరిస్థితుల్లో, తీవ్రమైన వేదనల మధ్యలో నేను పూర్తిగా దేవుని వాగ్దానాల వైపు మొగ్గు చూపటం ప్రారంభించాను. భయాందోళనలు ఒక ప్రక్కన వేధిస్తూ ఉన్నప్పటికీ మనం కూడా చేయాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానాలు నమ్మటమే. మనం ఏం చేస్తామంటే జరిగే వరకు నమ్ము వాక్యంలో ఉన్నదాన్ని. అలా కాకుండా జరగకముందే దేవుని వాగ్దానాలు నమ్మటం, వాటి నెరవేర్పును పూర్తిగా దేవునికి వదిలిపెట్టేయటం ఆయన నేర్చుకున్నారంట. ఆహా, యోహాన్ సువార్త 6వ అధ్యాయంలోని అంశాన్ని గురించి నా హృదయం సాతాన్తో ఎంతగా పోరాటం చేయాల్సి వచ్చిందని. ఆదరణ అనేది మనసుకు, హృదయానికి, ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించేది అయినప్పటికీ నేను ఇప్పుడు దానికోసం ఎదురు చూడటం లేదు. కానీ అలిసిపోయిన నా ఆత్మ మునిగిపోతున్న సమయంలో దాన్ని పైకి లేవనెత్తే శక్తివంతమైన వాక్యం కోసం వేటాడటం నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు నాకు ఊరట కలిగించే వాగ్దానం కోసం నేను ఆరాటపడుతున్న సమయంలో దేవుడు నాకు ఎలాంటి వాగ్దానాన్ని ఇవ్వకుండా నన్ను శాశ్వతంగా నిరాకరించినట్లుగా ఉండేది. కొన్నిసార్లు నేను శిఖరాగ్రాన్ని ఎక్కేందుకు అమితంగా ప్రయాసపడుతున్న సమయంలో ప్రభువు ఖడ్గజ్వాలతో నన్ను క్రిందకు తోసేస్తున్నట్లుగా అనిపించేది. అలాంటి సమయంలో చట్టానికి విరుద్ధంగా రాజు యుద్ధం మనవి చేసేందుకు వెళ్ళిన ఎస్తేరు నాకు గుర్తొచ్చేది. తమ తలల మీద త్రాళ్లతో తమ శత్రువుల దయను కోరి వారి యుద్ధకు వెళ్ళిన బెన్హదదు సేవకులను గురించి కూడా అలాంటి సమయాల్లో నేను ఆలోచించేవాడిని. క్రీస్తు తనను ఒక కుక్కగా సంబోధించినప్పటికీ ఆయనను వదలక వెంబడించిన కనాను స్త్రీ, రొట్టెను అరువుగా ఇమ్మని అడుగుతూ తన స్నేహితుని వద్దకు మధ్యరాత్రిలో వెళ్ళిన వ్యక్తి కూడా ఇలాంటి సమయాల్లో నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. హల్లెలూయా. సరే, ఈరోజు చాలా మంచి విషయాలు ప్రభు మనకు నేర్పించారు. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మరి అయ్యగారికి దేవుడు చెప్పారు, నీ నీతి పరలోకంలో ఉంది అని. ఆ మాట బైబిల్లో ఎక్కడుంది అని ఆలోచన చేసినప్పుడు, బైబిల్లో ఎక్కడా లేదని ఆయనకు అర్థమైనప్పుడు మరలా కృంగుదల ఆయనకు వచ్చేసింది. అప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు,
దేవుని మూలంగా ఆయన మనకు నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచనము ఆయను అన్నమాట. అంటే యేసుక్రీస్తు మన నీతి అనేది బైబిల్ ఏంటి స్థిరపరిచిన మాటగా మనకు చెప్పింది. ఆ మాటను బట్టి ఆయనకు మరలా ధైర్యం, ఆనందం కలిగింది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక పరిపూర్ణమైన క్రీస్తుగా ఆయన చూడటం ప్రారంభించారు. మరి దేవుడు బన్యన్ గారిని చూసేటప్పుడు యేసుక్రీస్తులో చూస్తారు అని. కాబట్టి నా పక్షంగా నా నీతి క్రీస్తు యేసు రూపంలో దేవుని సన్నిధిలోనే ఉందని ఆయనకు అర్థమయ్యి అది ఆయన జీవితాన్ని చాలా సంతోషింపచేసింది అనేది. మన మంచి హృదయ స్థితి మన నీతిని ఎక్కువ చేయలేదని, మన చెడు హృదయ స్థితి నీతిని తక్కువ చేయలేదని కూడా అర్థం చేసుకోవటం జరిగిందంట. అలాగూ దేవుని వాక్యం చేత దేవునితో ఐక్యపరచబడే ఒక అద్భుతమైన మర్మాన్ని కూడా ఆయన గ్రహించినట్టుగా కూడా మనం విన్నాం. ఒకే సమయంలో ఆయన పరలోకంలో భూమి మీద ఉన్నట్టుగా కూడా ఆయన కనిపించారు. అంటే అది నిజంగా కాదు, కానీ ఆయన శరీరము వ్యక్తిత్వంలో భూమి మీద ఉన్నారు. మరి యేసుక్రీస్తులో ఆయన నీతి ఉంది కాబట్టి మరి ఆయన శిరస్సు, ఆయన నీతి, ఆయన జీవం యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో కూడా ఉన్నట్టు ఆయన అట్లా కూడా, అంటే ఆయన ఆత్మీయ కనుదృష్టి ఆ విధంగా ఆయన ఒక ఎత్తైన స్థితిలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే సంఘమైన మనల్ని కూడా దేవుడు యేసుక్రీస్తులో చూస్తూ ఉంటారంట. యేసుక్రీస్తులనే చూస్తారు, సంఘాన్ని భూమి మీదకు చూడరు, యేసుక్రీస్తులో ఉన్న ఆయన సంఘాన్ని చూస్తారు అనేది కూడా మనకి వాక్యం ఇస్తున్న గ్యారంటీ. ఏంటంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు మనలను యేసయ్యతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం ఎలా కూర్చున్నామంటే యేసుక్రీస్తులో ఉండి కూర్చున్నాం పరలోకంలో. అది దేవుడు ఆయనకు బయలుపరిచిన ఒక అద్భుత సత్యం. మనం యేసుక్రీస్తులో ఉన్నాం అనేది మనకి ఎంతైనా ప్రభువును స్తుతించే ఒక మంచి కారణంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆయనకి శోధనలు, కారణాలు, లాభాలు అనేవి ఆయన అనుభవాన్ని మరి ఆయన చెప్పారు. ఆ శోధనలు ఎందుకు వచ్చాయి, అంతగా శోధించబడటానికి కారణం ఏమిటి అని అంటే ప్రార్థన లేమి. శోధనల ముందు కానీ, శోధనల మధ్యలో కానీ, శోధనల తర్వాత కానీ, ఒక శోధనకి మరొక శోధనకి మధ్యకాలంలో కానీ ఆయన కాపాడబడటం కొరకు ప్రార్థన చెయ్యలేదు. తీవ్రమైన శోధనల మధ్యలో ఆయన చేసిన ప్రార్థన ద్వారా బయటికి రావటం జరిగింది. తర్వాత ఆయన నేర్చుకున్న పాఠం ఏమిటి అని అంటే ఇక ముందు రాబోయే శోధనల జయం కొరకు ఆయన ప్రార్థన చెయ్యాలి అనేది ఆయన నేర్చుకున్నారంట. సమయోచితమైన సహాయం కొరకు ఖచ్చితంగా కృప పొందాలంటే ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్లాల్సిందే. సమయోచిత సహాయం మన జీవితంలో మనకు అనుదినం కావాలి కాబట్టి ముందుగానే దేవుని సహాయం కొరకు కృపాసనం దగ్గరికి వెళ్తే మనం కనికరం పొందుతాం. ఇంకా బైబిల్ ప్రార్థనలో శోధనలో పడకుండా ఉండేందుకు ప్రార్థన చేయమని చెప్పింది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా శోధనలను జయించలేం. ప్రార్థన లేమిని బట్టి శోధించబడ్డారంట. రెండవది, దేవుణ్ణి శోధించకూడదు, మనం దేవుణ్ణి విశ్వసించాలి. అయితే ఆయన ఏం చేశారనంటే, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన వాడవైతే నువ్వు ఇది చెయ్యి, అప్పుడు నేను నమ్ముతాను అనని దేవుణ్ణి శోధించారంట. అందుకని చెప్పి ఈయన్ని తీసుకెళ్ళి దేవుడు శోధనల ముందు నిలబెట్టి యుద్ధం చేయమని చెప్పారు. అందుకనే అలాగ శోధించబడటం జరిగింది. తర్వాత శోధనల వల్ల లాభాలు ఏమిటి అనేది కూడా మీరు విన్నారు. ఆయన శోధనల వల్ల చాలా ఆత్మీయ లాభాలను పొందినట్టుగా, శోధించబడ్డారు కానీ ఆ తర్వాత ఆయనలో జాగ్రత్త, శోధనలను కనిపెట్టే కళ్ళనిచ్చిని అంట, ఆయనకి జాగ్రత్త కలిగిన హృదయాన్నిచ్చినాయి అంట. దేవుని వాగ్దానాలను మనసులోండి తొలగించే అలవాటును ఆయనలోంచి మాన్పేసినాయి అంట. వాగ్దానాల నుంచి వచ్చే ఆదరణ, మాధుర్యం అనుభవించటం కూడా ఆయన నేర్చుకున్నారు. ఇంతకుముందు ఒక వాగ్దానం ఆదరణ అనుభవించే వరకు నమ్మేవారు కాదు, కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి వాగ్దానాన్ని ఆయన నమ్మటం నేర్చుకున్నారంట. ఆ రకంగా
మరి దేవుని సన్నిధిలో ఇంకా ఆయన బలంగా సాగటానికి దేవుడి నుంచి కృప దొరికింది. కొన్నిసార్లు పట్టుదలతో కూడా, అంటే దేవుడి నుంచి ఊరట కలిగించే వాగ్దానం కోసం ఆరాట పడుతున్న సమయంలో దేవుడు ఆయనకి ఎలాంటి వాగ్దానాన్ని ఇవ్వకుండా శాశ్వతంగా నిరాకరించినట్లుగా కూడా ఉండేదంట. అలాంటి ఒక పరిస్థితులు కూడా ఆయన వెళ్ళేవారు. కొన్నిసార్లు మనకు ఊరికనే దేవుని వాక్యం వస్తుంది మన దగ్గరికి, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి. కొన్నిసార్లు ఎంత ఎదురు చూసినా రాదు. అలాంటి సమయంలో ఆయన వాక్యం కోసం వేటాడటం కూడా నేర్చుకున్నారంట. దేవుని కొరకు ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు నిరాకరించినట్లుగా ఉండేదంట. శిఖరాగ్రాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కిందకు దోసేస్తున్నట్టుగా కూడా అనిపించేదంట. అలాంటి సమయంలో ఆయన ఏం చేశారు అని అంటే, మరింత పట్టుదలగా రాజు దగ్గరికి వెళ్ళిన ఇస్తేర్లాగా తమ తలల మీద త్రాళ్ళు ఉంచుకుని శత్రువుల దయను కోరిన వెళ్ళిన బెనహదద్ సేవకుల్లాగా, కనాను స్త్రీలాగా, అలాగే మధ్యరాత్రి వేళ రొట్టెల కోసం వెళ్ళిన వ్యక్తిలాగా, మరి వాళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం తెచ్చి మరింతగా దేవుణ్ణి అడగటానికి ఆయనకు ప్రోత్సాహం దొరికేది అనే విషయాలను మనం నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో కొంతసేపు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవా, మీకు వందనాలు. స్తోత్రాలేసయ్యా, స్తోత్రాలేసయ్యా, స్తోత్రాలేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడా ప్రభు, మీకు వందనాలు, వందనాలు. శోధించబడిన తరువాత సువర్ణంగా మార్చటానికి ప్రభువ, ఆయన యోబును కోరుకొని సువర్ణంగా మార్చిన దేవుడు వేసయ్యా. అయ్యా, విశ్వాస పరుగు పందెంలో ప్రభువ మేము పరిగెత్తుతున్నప్పుడు, నైనా అగ్నిలాంటి శోధనల మధ్య శోధించబడుతున్నప్పుడు ప్రభువ, మా విశ్వాసం ఏమిటో పరీక్షించబడుతున్నప్పుడు, మేము కూడా మీ దృష్టి ఎదుట తండ్రి ఒక బంగారం లాంటి ప్రభువ తండ్రి నైనా నిలిచి ఉండే నైనా విశ్వాసాన్ని చూపించగలగటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. విశ్వాస్యత కలిగిన దేవుడా, మీకు స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. అనేక సార్లు మేము శోధించబడటానికి గల కారణం ప్రార్థన లేమేనని తండ్రి. దేవా, 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 చాలాసార్లు శోధనకు ముందు ప్రార్థన చెయ్యం, శోధనల మధ్యలో ప్రార్థన చెయ్యం, శోధించబడిన తర్వాత ప్రార్థన చెయ్యం. ప్రభువ, 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 శోధన ప్రార్థన చెయ్యాలి అనే పరిస్థితి జ్ఞాపకం కూడా లేకుండా కొన్నిసార్లు తండ్రి విశ్వాస జీవితం దొర్లిపోతూ ఉంటుంది. అలాంటి ఒక చిక్కైన పరిస్థితుల మధ్య మేము చిక్కుకుపోయి ఉంటాం ప్రభువ. ప్రభువ తండ్రి, తండ్రి మరింతగా శోధించబడేలాగా నెట్టివేయబడతా ఉంటాం నైనా, నైనా, నైనా త్రొక్కివేయబడతా ఉంటాం ప్రభువ. యేసయ్యా, యేసయ్యా తండ్రి, మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఒక శోధన అయిపోయిన తర్వాత అయినా ఇంకో శోధన వస్తుందేమో ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన కూడా లేని పరిస్థితుల మధ్యలో ప్రభువ, ప్రభువ, తను విడిపించబడింది ప్రార్థన బట్టే అని చెప్తున్నారయ్యా. అయ్యా, గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు, వెలవెల్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రభువ, నీటిలోంచి బయటకు పడ్డ చాపే పిల్లలాగా ప్రభువ, అయ్యా కొట్టుకుంటున్న సమయంలో ఆయన చేసిన ప్రార్థన ఆయన్ని విడిపించింది అని తండ్రి. అవును ప్రభు, ప్రభువ, బయటకు తెచ్చేది ప్రార్థన, విడిపించేది ప్రార్థన, సమయోచితమైన సహాయాన్ని అందించగలిగింది ప్రార్థన. ప్రభువ, ప్రభువ, మా కృప దొరకాలంటే మేము చేరాల్సింది కృపాసనాన్ని తండ్రి. తండ్రి దేవా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఆయన ఆ అనుభవాలు గుండా వెళ్ళి ప్రభువ, నాయనా, ప్రార్థన ఎంత అమూల్యమైందో తండ్రి ఆయన నేర్చుకున్నారు తండ్రి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్యా, ఏసయ్యా, అయ్యా, అయ్యా. ఇప్పుడు ఆయన నేర్చుకున్న ఒక పాఠం తండ్రి. అయ్యా, ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. శోధన రాకముందే ప్రభువా, నైనా, నైనా, ప్రతిరోజు ఆయన ఉదయాన్నే లేచి ప్రభువా మీ సన్నిధిలో కూర్చుని ఆ తర్వాతే తండ్రి నైనా లోకాన్ని ఎదుర్కోవటానికి ప్రభువా ప్రపంచ
ప్రపంచాన్ని బయట ఎదుర్కోవటానికి ఆయన ప్రభు వస్తారంట నైనా. ఎందుకంటే తండ్రి తండ్రి నైనా శోధనలో పడిపోకుండా మాకు శక్తినిచ్చేది నీ తోడేనయ్యా, అయ్యా నీ సహాయమేనయ్యా, అయ్యా నీతో కల సంబంధమే ప్రభువా. తండ్రి నైనా నైనా నీ వల్ల కలిగే ధైర్యమే ప్రభువా. దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ ఘననామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడవైన ప్రభువ, అమూల్యమైన దేవుడా, అద్భుతమైన దేవుడా, కృపాపూర్ణుడవైన దేవుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడా, అత్యంత విశ్వాస్యత కలిగిన దేవుడా. దేవా మీ ఘననామానికి కోటానుకోట్ల వందనాలు. స్తోత్రాలు ఏసయ్యా, స్తోత్రాలు ఏసయ్యా, స్తోత్రాలు ఏసయ్యా. మేలు చెయ్యండి ఏసయ్యా, మహిమ పొందండి ఏసయ్యా. అయ్యా నీ కృపా కార్యాన్ని మా జీవితాల యందు స్థిరపరచండి ఏసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. దాటిపోవద్దని ప్రార్థన చేస్తున్నానయ్యా, దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో అనుభవించినట్లుగా మమ్మల్ని ప్రతిదినము బలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీకు స్తోత్రం అయ్యా. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని మీరు చెప్పారు ప్రభు. అయ్యా 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 మేము శోధనలో పడే కారణమేంటో మాకు తండ్రి చాలా వివరంగా తెలిసినప్పటికీ తండ్రి అనేక సార్లు శోధనల్లోకి మేము జారిపోవటానికి కారణం నైనా అయ్యా మిమ్మల్ని హత్తుకోవలసినట్టుగా హత్తుకోవటమే ప్రభు, మీ సన్నిధిలో ఉండవలసినట్టుగా ఉండకపోవటమే, మీతో సహవాసం చేయవలసినట్టుగా చేయకపోవటమే తండ్రి మా నిర్లక్ష్య ధోరణే. మమ్మల్ని తీవ్రమైన భయాందోళనలకి, అనుమానాలకి, పెను తుఫాన్లకి ఎదురుగా తీసుకొని నిలబెడతా ఉందంట ప్రభువా. ప్రభువా క్షమించండి ఏసయ్యా. అయ్యా అంతేకాదయ్యా, ఆయన నాయనా నాయనా మిమ్మల్ని విశ్వసించటానికి బదులు మిమ్మల్ని శోధించారంట తండ్రి తండ్రి తండ్రి. నాయనా నాయనా మేము కూడా మిమ్మల్ని శోధిస్తే, నమ్మటానికి బదులు శోధించే వారంగా ఉంటే ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళి శోధనలకు ఎదురుగా నిలబెడతారంట నాయనా. అయ్యా 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 మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. గిజ్జోను ప్రభువా ప్రభు మిమ్మల్ని నమ్మటానికి బదులు మిమ్మల్ని శోధించాడంట గొర్రెబొచ్చుతో. అసంఖ్యాకమైన సైన్యాలకు ఎదురుగా మీరు తీసుకెళ్ళారే, తీసుకెళ్ళి యుద్ధంలో నిలబెట్టారంట ప్రభువా. అయ్యో ప్రభువా 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 మా పరిస్థితి ఏమిటయ్యా, నమ్మేవారంగా ఉండాలి నాయనా, నమ్మేవారంగా నీ లేఖనంలోని ప్రతి మాటను నిండుగా నమ్మటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. జరిగాక నమ్మకం కాదు నాయనా, జరగక ముందే నిజమైన విశ్వాసం ప్రభువా. దాన్ని జరిగించే ఆ సమయాన్ని మీకే వదిలేస్తూ, జరిగించే విధానాన్ని మీకే వదిలేస్తూ ప్రభు మీ లేఖనంలోని ప్రతి మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రభువా ఎలా భక్తులు పట్టుకోగలిగారో అలా పట్టుకోవటానికి సహాయం చెయ్యండి అయ్యా. లేఖనాలు నిరర్థకం కానేరవంట, లేఖనంలో ప్రతి మాట అమూల్యమైంది ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, బలవంతుడవగు మా ప్రభువా. ఈ రాత్రికాలం మాతో మాట్లాడుతున్న దేవుడా మీకు స్తోత్రం నైనా నైనా నైనా. ఏసయ్యా 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 అయ్యా అయ్యా తండ్రి 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 నైనా నైనా. లేఖనాల్లో ప్రభువ తనకు ఆదరణ దొరికేందుకు కానీ ప్రభువ లేఖన సంబంధమైన వాటిని వేటాడటాన్ని ఆయన నేర్చుకున్నారంట ప్రభువ. తండ్రి కొన్నిసార్లు నైనా ఎంతో ఆశిస్తున్నప్పుడు ప్రభువ తండ్రి మీ దగ్గర నుంచి జవాబు నిరాకరించబడుతున్నట్టుగా ఆయనకి అనిపించేదంట ప్రభు. శిఖరాగ్రాన్ని ఎక్కాలి అనుకుంటున్నప్పుడు బలవంతంగా త్రోసిస్తున్నట్టుగా అనిపించేదంట ప్రభు. దేవా నిరాశ పడిపోలేదు నైనా 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 నైనా. తండ్రి మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. అయ్యా అడ్డగిస్తూ ఉన్న ప్రభువ నైనా నాయన రాజాజ్ఞకి ప్రభువ తండ్రి నైనా నాయన ఆనాటికాల రాజుల ప్రభు ధర్మాలకు విరుద్ధమైన అహశ్వరోషు దగ్గరకు వెళ్ళటానికి తెగించిన ఏస్తేర్ని జ్ఞాపకం చేసుకుని ఆయన పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళంట ప్రభువ. దేవా మీకు వందనాలు. బెన్హదదు సేవకులు ప్రభువ తలల మీద త్రాళ్ళు ఉంచుకుని కన్నీటితో శత్రువుల దయను కోరినట్టుగా మేము చూస్తూ ఉన్నాం నైనా నైనా. గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తిమంతుడా వందనాలు, సర్వశక్తిమంతుడా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసత ఎంత గొప్పదయ్యా.
అయ్యా ఎంత గొప్పది నాయనా, నైనా నిరాశ పడిపోవటం చాలా ఈజీగా మేము చేసే పని నైనా, నైనా నైనా తండ్రి మీకు స్తోత్రం అయ్యా. కనాను స్త్రీ లాంటి పట్టుదల ప్రభువా, ప్రభువా తండ్రి ఎస్తేర్ లాంటి తెగింపు నైనా, నైనా స్నేహితుడు అర్ధరాత్రి వేళ మరి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పట్టుదలతో సాధించిన రొట్టె అనుభవం తండ్రి మా జీవితాల్లో మేము కూడా కలిగి ఉండటానికి అన్ని పరిస్థితుల్లో సహాయం చేయండి. అప్పుడప్పుడు కాదు నైనా, నైనా నైనా ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే కాదయ్యా. అయ్యా 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 పట్టుదల సడిలిపోవటం చాలా ఈజీగా జరుగుతూ ఉంది నైనా, నైనా అది నిలిచి ఉండగా ఉంటుంది ప్రభువ. ఆ విషయమైన నీ శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ వాక్య సారం అంతా కూడా మాకు బలమిచ్చేదేనయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని నిలబెట్టేదే, మమ్మల్ని నడిపించేదే, మాకు ధైర్యం ఇచ్చేది ప్రభువా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మీ నామానికి మహిమ ఆరోపిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. ఏసయ్యా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రికాలం మాకు ఇవ్వబడిన ప్రతి మాట కూడా ప్రభువ మా గుండెల్లో ఫలించడానికి సహాయం చేయండి ప్రభువ. నీరు కట్టండి, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి ప్రభువ. నైనా 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 తండ్రి తండ్రి ఈ విషయమై ఎంతో జ్ఞానం కలిగి వ్యవహరించే వాళ్ళంగా మమ్మల్ని దీవించమని ప్రార్థన ఏసయ్యా. వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. ఏసయ్యా నీ కృపను అత్యధికంగా మా అందరికీ దయచేయండి ప్రభువా. ప్రభువా నైనా నైనా తండ్రి లైవ్ వింటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి బిడ్డల్ని వారి కుటుంబాలని దీవించండి ప్రభువా. సంఘాన్ని బిడ్డలందరినీ మీరు దీవించండి నైనా, నైనా అందరి క్షేమం కొరకు అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా అందరి ఆత్మీయ భద్రత కొరకు అడుగుతున్నాను, భౌతిక భద్రత కొరకు అడుగుతున్నాను నైనా. ఏసయ్యా ఏసయ్యా అయ్యా మా జీవితాలు మీట సంపూర్ణ సిద్ధి పొందకుండా ప్రభు ఈ లోకంలో ముగింపు అనేది రాకూడదని అడుగుతున్నాను నైనా. దేవా మీరు కోరుకున్న ఆత్మీయత, మీరు కోరుకున్న భక్తి, మీరు కోరుకున్న రూపాంతర అనుభవం నైనా ఏసయ్య జీవాన్ని ప్రత్యక్ష పరచగలిగిన కృప ప్రభువా మా జీవితాల్లోండి వెల్లడి కావాలయ్యా. అయ్యా స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఫలింపచేయండి అయ్యా, మమ్మల్ని జీవింపచేయండి అయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఉత్తి క్రైస్తవులంగా మేము ఉండకూడదు నైనా, నైనా 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 యేసుక్రీస్తు పేరు మాత్రమే తెలిసిన క్రైస్తవులుగా మేము ఉండకూడదు అయ్యా. యేసుక్రీస్తు నైనా తండ్రి నీతిని ఎరిగిన వారిగా, యేసుక్రీస్తు పట్ల ప్రభువ విశ్వాసం మమ్మల్ని ఏ వైపుకు నడిపిస్తుందో అలా నడిచి తండ్రి నాయన నిజమైన నీతిని భక్తిని యథార్థతను మా జీవితాల్లో కలిగి ఉండి ప్రభువ నీ నామాన్ని మా జీవితంలో సార్థకం చేసేవారిగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. దేవా దేవా మీకు వందనాలు స్తోత్రాలు నైనా, నైనా 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 స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఉన్నతమైన ఆత్మీయ దీవెనల చేత నింపండి ప్రభువా. ప్రతిరోజు శోధనలపైన జయమివ్వండి నైనా, నైనా లోక పోరాటాల నుంచి జయమివ్వండి అయ్యా. పడిపోవటాల నుంచి జయమివ్వండి అయ్యా, తప్పిపోవటాల నుంచి జయమివ్వండి అయ్యా. లోకాన్ని ప్రేమించటం నుంచి జయమివ్వండి నైనా, నైనా 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 చిన్న చిన్న వాటికే మమ్మల్ని మేము అమ్మేసుకునే పరిస్థితి నుండి జయమివ్వండి నైనా, నాయనా అపవాదికి సాగిలపడే పరిస్థితి నుండి జయం ఇవ్వండి నాయనా. దేవా 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 మీకు వందనాలు. ప్రతి విషయమైన జాగరూకత మాకు ఇవ్వండి ప్రభువా. ప్రభువా ప్రభువా నీకు స్తోత్రం. వాక్యాన్ని నమ్మని అజ్ఞాన స్థితి నుంచి అవిశ్వాసం నుంచి విడిపించండి ప్రభువా. ప్రభువా నీ లేఖనంలోని ప్రతి మాట 100కు 200% నమ్మదగిందిగా చూడగలగటానికి సహాయం చేయండి ప్రభు. ఎంచగలగటానికి సహాయం చేయండి నాయనా. దేవా మీకు వందనాలు, 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 వందనాలు ప్రభువ. నీ విశ్వాస్యత నీ లేఖనాలు ఎందు మేము కనుగొనగలిగిన వారిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. తండ్రి తండ్రి మీకు స్తోత్రం. మా క్రైస్తవ జీవితాన్ని వ్యర్థపరిచే ప్రతి దాని నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువ. మా పరుగు పందాన్ని అడ్డగించే ప్రభువ ప్రతి పోరాటం నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి. ఏసయ్యా ఏసయ్యా అయ్యా తండ్రి మీకు వందనాలు. విజయంతో నింపబడే పరుగులో మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువ. మా బలహీనతలు క్షమించండి నాయనా, నాయనా నాయనా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. శక్తితో కృపతో
ఆరోగ్యంతో క్షేమం చేత మీరు నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసయ్యా అయ్యా, సంఘంలో కరోనా పాజిటివ్తో బాధపడుతున్న బిడ్డల కొరకు అడుగుతున్నాం ప్రభువా. నైనా నైనా అనులైన బిడ్డలు కూడా ప్రభువా, కొంతమంది నైనా మీ సన్నిధిలో ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారయ్యా. అయ్యా అయ్యా, విశ్వాసుల బంధువులు ఒకవేళ ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము ఎరిగిన వారు, మా చుట్టుప్రక్కల వారు తండ్రి, ఎవరైనా అటువంటి బంధకాల్లో ఉంటే ప్రభువా, నీ బిడ్డల క్షేమం కొరకు అడుగుతున్నావు నైనా. దేవా, మను నిన్ను స్తుతించలేదు, అది నీ సత్యాన్ని వివరించలేదు ప్రభువా. సజీవులు సజీవులే మిమ్మల్ని స్తుతిస్తారు, పాతాళంలో నీకు స్తుతి కలగదు తండ్రి. తండ్రి, మరణం నీ ఆశ్చర్య కార్యాలను వివరించలేదు తండ్రి. అయ్యా అయ్యా అయ్యా, మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నీ ప్రజలను బ్రతికించండి ప్రభువా. ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి నాయనా, స్వస్థతనిచ్చి లేవనెత్తండి నాయనా. నాయనా, నీ బలమైన బాహువును చాపండి ప్రభువా, నీ విశ్వాస్యతను కనపరచండి నాయనా, నీ మంచితనాన్ని స్థిరపరచండి నాయనా. దేవాది దేవా, వందనాలు స్తోత్రాలు ఏసయ్యా, స్తోత్రాలు ఏసయ్యా. అయ్యా, మీరే మీ నామాన్ని మహింపరచుకోండి ఏసయ్యా. తండ్రి తండ్రి, నీ మహోన్నత కార్యాన్ని మీరు సఫలపరిచి మీ నామాన్ని హెచ్చించుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇంకా అనేక రకాలైన బలహీనతలతో బాధించబడుతున్న చిన్న చిన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నావు, యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. నానా రకమైన సమస్యలు, వయసుకు మించిన సమస్యలు ప్రభువా ప్రభువా, తండ్రి తండ్రి నాయనా, శరీరం నలుగుతూ బాధించబడుతూ నొప్పితో ఇబ్బందితో ఉంటా ఉంటండగా ప్రభువా, నీ బిడ్డల మీద మీ హస్తాన్ని పెట్టండి తండ్రి. మీరు విడుదల ఇవ్వండి నాయనా, మీరు స్వస్థపరచండి నాయనా. ప్రతి రోగ క్రియను ధ్వంసం చెయ్యండి ప్రభువా. రోగాత్మ యొక్క బలాన్ని బంధిస్తున్నాం యేసు నామములో. చీకటి ఆత్మక్రియను లయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి తండ్రి, యేసయ్యా, మీకు వందనాలు నాయనా. క్షేమ ఆశీర్వాదాలను గ్రహించండి ప్రభు. కృపని భద్రతని నీ బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. దేవా, మీ నమ్మకత్వాన్ని స్థిరపరిచి మహిమ పొందండి ప్రభువా. ప్రభువా, నా తండ్రి, నీకు స్తోత్రం నైనా. నైనా నైనా, బిడ్డల యవన బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. లోకం నుంచి, లోకాశల నుంచి కాపాడండి. శత్రువు నుంచి, వాడు మోసకరమైన ప్రేరేపణల నుంచి కాపాడండి ప్రభువా. యేసయ్యా యేసయ్యా, లాక్డౌన్ టైము ప్రభువా, అనేక మంది చిన్నపిల్లలు నైనా యవనస్తులైన బిడ్డలు ఇంట ఉండి ప్రభువా తండ్రి, ఫోనే లోకంగా బ్రతుకుతూ ఉన్న పరిస్థితుల్లో ఉండకూడదయ్యా. అయ్యా అయ్యా, అవి వారిని త్రోవ తప్పించకూడదయ్యా, సోమరులుగా తయారు చేయకూడదని అయినా. దేవా, ఇటువంటి వ్యర్థమైన వ్యాపకాల నుంచి బయటకు రావటానికి సహాయించే భక్తి కలిగిన బిడ్డలుగా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. భక్తి కలిగి నిన్ను ప్రేమించినట్లు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా అయ్యా, నీ కృప పొందినట్లు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి తండ్రి, దేవా, నిన్ను వెదికేవారిగా చెయ్యండి నాయనా. నీ కృపను పొంది నడిపించబడేవారిగా చెయ్యండి నాయనా. దేవా, నీ బిడ్డలందరి మీద నీ ముద్ర ఉంచండి తండ్రి. నాయనా తండ్రి, మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళు రాయబోతున్న రిటర్న్ టెస్టుల్లో సహాయం చేయమని అడుగుతున్నాను, ఇంటర్వ్యూల్లో సహాయం చేయమని అడుగుతున్నాను, మంచి ఉద్యోగాల కొరకు నీ బిడ్డల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభు, వాళ్ళ ప్రయత్నాన్ని సఫలపరచమని అడుగుతున్నాను, వాళ్ళకు తోడై నడిపించమని అడుగుతున్నాను. నీ అద్భుత కార్యాలు నీ బిడ్డల పట్ల నెరవేర్చబడినట్లు అడుగుతున్నాను దేవా. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా, స్తోత్రాలు ఏసయ్యా. మీరే కాపాడి మహిమ పొందండి ప్రభువా. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. నైనా నైనా తండ్రి, సంఘ అవసరతలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నానా రకాలైన అవసరతలతో ఉన్న బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరతకు తగ్గట్టు మీరు సహాయం చేసి మహిమ పొందండి ప్రభువా. నీ చిత్తం అంతటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నావు నైనా. నైనా నైనా, కొంతమంది బిడ్డలు ప్రభువా ప్రార్థనలు కోరుతూ ఉన్నారు నైనా. నైనా, వారి బిడ్డల వివాహాల నిమిత్తం ప్రార్థనలు కోరుతున్నారు. ఆ బిడ్డల జీవితాల్లో కూడా మీ కార్యాన్ని
దాన్ని త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నావయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు వేసయ్యా. అలాగే మా తండ్రి మా దేశం నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని కూడా కనికరించండి. మా దేశం పట్ల మీకు అనుదృష్టి ఉంచండి ప్రభువ. మా దేశాన్ని రక్షించి నీ బలమైన బాహు చాపమని అడుగుతున్నావు నైనా. నైనా సాహస కార్యాలు మా దేశంలో జరగాలి ప్రభువ. ఊహాతీతమైన కార్యాలు మా దేశంలో జరగాలి. పరలోక దేవుని కార్యాలు జరగాలి ప్రభువ. భూలోక మనుష్యులు ఆపలేని విధంగా, అడ్డగించలేని విధంగా వాళ్ళు అడ్డగిస్తున్న కొద్దీ ప్రభువ మరింత బలంగా పరలోక దేవుని హస్తం భారతదేశం వైపు చాపబడి క్రియ జరిగించాలని అడుగుతున్నానైనా. మీకు మహిమ కలగాలని అడుగుతున్నానైనా. దేవా 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 ఎంతగా అడ్డగిస్తున్నారో ఒక మహాసైన్య ఘోషలాగా ప్రభువ క్రైస్తవులుగా మార్చబడాలని అడుగుతున్నాను. క్రీస్తును కలిగిన వారిగా మార్చబడాలని అడుగుతున్నాను. క్రీస్తును మోసేవారిగా మార్చబడాలని అడుగుతున్నాను. యేసుక్రీస్తును ప్రకటించేవారిగా, యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా ప్రభువా భారతదేశంలో పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలి ప్రభువా. విరోధి కార్యాలు అంతమైపోవాలి. వాడి ప్రణాళికలు వ్యర్థమైపోవాలి. వాడి కుచ్చితమైన ఆలోచనలు కోలద్రోయబడాలి ప్రభువా. పరలోక దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి సర్వశక్తి కలిగిన నామం మా దేశంలో మహింపరచబడినట్లు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రభువ ప్రతి మూల కూడా ప్రభువ ప్రతి జీవితంలోనైనా, ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రభువ అయ్యా అయ్యా తండ్రి మీకు స్తోత్రం. కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ప్రభువ అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకు, క్షేమం కొరకు ప్రభువ, రక్షణ కొరకు, విడుదల కొరకు నాయన, పరలోక రాజ్య భాగ్యం కొరకు, పాప సంఖ్యల నుంచి విడుదల కొరకు తండ్రి నైనా, చీకటి గోతుల్లోంచి బయటకు రావటం కొరకు నాయన, వేటగాని ఊరి నుంచి తప్పించబట్టం కొరకు ప్రభువ నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. మీ మహిమగల కార్యాలు జరిగించండి ప్రభువ 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 మీకు స్తోత్రం అయ్యా. అయ్యా హాస్పిటల్లో మరగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నైనా 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 అలసిపోతున్న బిడ్డల కొరకు అడుగుతున్నాం. అల్లాడిపోతున్న బిడ్డల కొరకు అడుగుతున్నాం. వేదన చెందుతున్న బిడ్డల కొరకు అడుగుతున్నాం. మరణానికి దగ్గరవుతూ ప్రభువ బ్రతకాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ ప్రభువ ప్రభువారిని దొంగిలించే పరిస్థితులు తండ్రి నైనా వాళ్ళని వేధిస్తూ ఉండగా వారి చివరి క్షణాలు ప్రభువ 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 మీ తట్టు తిరిగేవై ఉండాలయ్యా. మిమ్మల్ని ఆకాంక్షతో అడిగేవై ఉండాలి. మీ వైపు చూసేవై ఉండాలి. పాప పరిహారం జరగాలి ప్రభువ. స్వస్థత కలగాలి నైనా. నైనా నీ దయ కలగాలి ప్రభువ. క్షమించండి 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 క్షమించండి. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నైనా. నైనా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అనేక మంది ప్రభువ కరోనా యోధులుగా ఉండి సహాయపడతా ఉన్నారు నైనా. నైనా వాళ్ళకి ఓపికనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువ. ప్రభువ ఈ కరోనా పేషెంట్ల సంఖ్య క్రమేణా క్షీణించిపోవటం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. తొలగిపోవటం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వైరస్ అంతమైపోవటం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శక్తి కృమ్మరించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరలా ఆరాధనలు జరిగేందుకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరూ ఏకీభవించి మీరిచ్చిన విడుదల కొరకు ప్రభువ చేతులెత్తి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఘనపరచే క్షణాల కొరకు అడుగుతున్నాం ప్రభువ. మీ నామం ఘనపరచబడాలి ఘనపరచబడాలి. పరలోక దేవుడు మానవుల గుండెల్లో ఘనపరచబడాలి. జనాల్ని నీతిని నేర్చుకోవాలి. నీ సత్యాన్ని కనుగొనాలి ప్రభు. అని మంచితనాన్ని అర్థం చేసుకోవాలి తండ్రి. దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. అయ్యా అయ్యా ప్రభుత్వాల నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి క్షేమాన్ని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. నిజ దేవుని పక్షంగా నిలబడేవారిగా ఉండేందుకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. భారతదేశంలో తండ్రి మత స్వాతంత్రపు హక్కుని అడ్డగించే ఏ చట్టాలు రావటానికి వీల్లేదు నైనా. నైనా 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 మీకు వందనాలు. సువార్త ప్రకటించబడటానికి అన్ని ద్వారాలు తెరిచే ఉండాలి ప్రభువ. ప్రభువ మీకు స్తోత్రం నైనా. మీ మహోన్నత కార్యాలు జరిగిన
జరిగించండి తండ్రి. నాయన సేవలను ఫలింపచేయండి, మిషనరీల పరిచర్యను ఫలింపచేయండి. నానా విధాలుగా సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ ప్రభు ఆవేశం వల్ల తండ్రి పలకబడుతున్న ప్రతి మాట ప్రభు ఆ గుండెల్లోకి దూరి పాపాన్ని ఛేదించటం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవిశ్వాసాన్ని నాశనం చేసేందుకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తుని గురించి దురభిప్రాయాలు తొలగిపోయేందుకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. ప్రభువ రక్షణ కార్యం జరగాలి నాయన, నీ పాదాక్రాంతులు కావాలి నాయన, నీ చిత్తం నెరవేరాలి నాయన. మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా, ఈ పనులు సహకరిస్తున్న ప్రియబిడ్డలందరినీ దీవించండి. తరగ ప్రతిఫలం ఆశీర్వాదం నిండుగా వారికి దయచేయండి. గొప్ప రక్షణ ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభువ. యేసయ్యా, అందరి పట్ల నీ సంపూర్ణ చిత్తాన్ని స్థిరపరచే మహిమ పొందమని ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నైనా శుక్రు శని ఆదివారాలు జరగబోతున్న కూడికల్లో కూడా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.